2004 టైంకి ఇండియాలో మెయిన్గా 4 కంపెనీలు ఎయిర్లైన్ బిజినెస్ చేస్తుండేవి. అవే ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్ అండ్ సహారా ఎయిర్లైన్స్. అయితే ఈ 4 కంపెనీలు కూడా ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్సే. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి, ఈ కంపెనీలు వాళ్ళ విమానాల్లో ప్రయాణించే ప్యాసింజర్స్ కి మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అందించాలి అనే ఆలోచనతో వాళ్ళ ఫ్లైట్స్ లో మీల్స్, ఆల్కహాల్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కొన్ని లగ్జరీ అండ్ ప్రీమియం ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసేవి. సో వీటన్నింటికి డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ఆ డబ్బుని వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ యొక్క ప్రైజెస్ లో కలిపేసేవారు. సో దీని వల్ల టికెట్స్ యొక్క ధరలు పెరిగి ఫ్లైట్ జర్నీ అనేది కేవలం ధనవంతులకి తప్ప పేద అలాగే మధ్య తరగతి వాళ్ళకి అందనంత దూరంలో ఉండే ఒక కలగా మారిపోయింది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 4 కంపెనీలు కూడా కస్టమర్స్ కి మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఫ్లైట్ టికెట్స్ యొక్క ధరలు పెంచేస్తున్నాయి. కానీ దీనివల్ల సామాన్యులు ఎవరు కూడా విమానాల్లో ప్రయాణించలేకపోతున్నారు. అయితే ఇది గమనించిన ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, దేశంలో ఉన్న ప్రతి సామాన్యుడు విమానాల్లో ప్రయాణించేలా చేయాలి అనే ఆలోచనతో 2003లో కెప్టెన్ జిఆర్ గోపినాథ్ అనే వ్యక్తి ఒక కంపెనీని స్థాపించారు. అదే ఎయిర్ డెక్కన్. అండ్ ఈ కంపెనీయే మన దేశంలో ఫస్ట్ టైం 1 రూపాయికే ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి ఎంతో మంది పేదవాళ్ళని విమానాలు ఎక్కేలా చేసింది. అయితే 2003లో స్టార్ట్ అయిన ఎయిర్ డెక్కన్ కంపెనీ ఇండియన్ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో చాలా తక్కువ టైంలోనే 20%కి పైగా మార్కెట్ షేర్ని సంపాదించి చాలా వేగంగా ఎదిగింది. కానీ కట్ చేస్తే 2007 వచ్చేటప్పటికి ఇండియన్ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో ఎయిర్ డెక్కన్ కంపెనీ కనిపించకుండా పోయింది. అయితే అసలు దీనికి కారణమేంటి? ఆకాశమే హద్దురా మూవీలో విజయ్ మాల్యా ఎయిర్ డెక్కన్ని కొనడానికి ట్రై చేస్తే చంద్రమహేష్ ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసినట్టు చూపిస్తారు. కానీ రియల్ స్టోరీలో కెప్టెన్ గోపీనాథ్ గారు ఎయిర్ డెక్కన్ కంపెనీని 2007లోనే విజయ్ మాల్యాకి అమ్మేశారు. అండ్ 2012 వచ్చేటప్పటికి ఈ కంపెనీ శాశ్వతంగా మూతపడింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎయిర్ డెక్కన్ కంపెనీ ఎందుకు నష్టాల్లోకి వెళ్ళింది? అండ్ కెప్టెన్ గోపీనాథ్ గారు ఈ కంపెనీని అసలు విజయ్ మాల్యాకి ఎందుకు అమ్మేశారు? ఎయిర్ డెక్కన్ ఫెయిల్యూర్ తర్వాత గోపీనాథ్ గారు డెక్కన్ 360 అనే పేరుతో మరొక ఎయిర్లైన్ కంపెనీని స్థాపించారు. అయితే దీని గురించి మీలో ఎంతమందికి తెలుసు? అసలు ఎయిర్ డెక్కన్ కంపెనీ మూతపడటం వెనక జరిగిన స్టోరీ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయస్, వీలైతే ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. బికాస్ ఒక ఓడిపోయిన మనిషి తిరిగి విజయాన్ని సాధించడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తాడో మనకి స్టోరీలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. జిఆర్ గోపీనాథ్ గారు ఎన్డీఏలో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన ఇండియన్ ఆర్మీలో 8 సంవత్సరాల పాటు పనిచేశారు. సో 28 ఏళ్ల వయసులో ఆయన ఆర్మీ నుండి రిటైర్మెంట్ తీసుకుని తన సొంతూరు వెళ్ళి అక్కడ సైంటిఫిక్ మెథడ్స్ని యూజ్ చేసి చాలా రోజుల పాటు ఆయన వ్యవసాయం చేశారు. 1997లో గోపీనాథ్ గారికి ఫస్ట్ టైం ఎయిర్లైన్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చింది. అయితే ఆయన వెంటనే ఎయిర్లైన్స్ కంపెనీని స్టార్ట్ చేయకుండా ముందు దాని గురించి కంప్లీట్గా రీసెర్చ్ చేసి అసలు మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఆయన బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ స్కోప్ ఉందో చూసుకుని ఫైనల్గా 1997లో ఆయన ఒక ప్రైవేట్ హెలికాప్టర్ సర్వీస్ని స్టార్ట్ చేశారు. అదే డెక్కన్ ఏవియేషన్. ఈ కంపెనీ శ్రీలంకకి చెందిన ఫేవరెట్ గ్రూప్ అనే ఒక ఎయిర్లైన్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి డెక్కన్ ఏవియేషన్ అనే కంపెనీ ఇండియా అండ్ శ్రీలంకలోని అతిపెద్ద ప్రైవేట్ హెలికాప్టర్ చార్టర్ కంపెనీగా మారింది. అంటే హెలికాప్టర్స్ని అద్దెకిచ్చే కంపెనీ అన్నమాట. అయితే ఈ చార్టర్ సర్వీసెస్ బిజినెస్ మంచి వేగంగా రన్ అవుతున్న టైంలో కెప్టెన్ గోపీనాథ్ గారి మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. అదే లో కాస్ట్ ఎయిర్లైన్స్. అంటే మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే 2003 టైంకి ఇండియాలో ఎయిర్లైన్స్ బిజినెస్ చేస్తున్న చాలా కంపెనీస్ కస్టమర్స్ వాళ్ళ ఫ్లైట్స్లో ట్రావెల్ చేసినప్పుడు ఎంత డబ్బు ఖర్చు అయినా వాళ్ళకి మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కల్పించాలి అనే ఆలోచించేవారు. కానీ ఎవరూ కూడా తక్కువ ధరకి టికెట్స్ అందించి ఎక్కువ మంది ప్రజలని ఫ్లైట్స్ ఎక్కించాలి అనుకునేవారు కాదు. అంటే ఇక్కడ బిజినెస్ అనేది చాలా సింపుల్. ఈ ఎయిర్లైన్ కంపెనీస్ అన్నీ కూడా దేశంలో ఉండే టాప్ 5% ధనవంతులను టార్గెట్ చేసి వాళ్ళ బిజినెస్ రన్ చేస్తున్నాయి. కానీ గోపీనాథ్ గారు మాత్రం దీనికి ఆపోజిట్గా పనిచేయడం స్టార్ట్ చేశారు. అంటే దేశంలో 90%కి పైగా ఉన్న పేద అలాగే మధ్యతరగతి వాళ్ళని ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేలా చేయాలనుకున్నారు. కానీ నిజానికి ఇది చాలా కష్టం. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన ఇండిగో కేస్ స్టడీలో చెప్పినట్టే ఒక ఫ్లైట్ని రన్ చేయడానికి అయ్యే కాస్ట్లో వాళ్ళు 50% డబ్బు కేవలం ఫ్యూయల్కి మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 50%లోనే వాళ్ళు స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి, ఫ్లైట్స్ని మెయింటైన్ చేయాలి, బిజినెస్ రన్ చేయాలి, ఎయిర్పోర్ట్స్కి ఫీజు కట్టాలి, కొత్త ఫ్లైట్స్ని కొనాలి, కంపెనీకి మార్కెటింగ్ చేయాలి అండ్ అందులోనే లాభాలు కూడా సంపాదించాలి. అంటే మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత కష్టమైన వ్యాపారమో.
సో అలాంటి బిజినెస్లో కాంపిటీటర్ కంపెనీస్తో పోటీ పడుతూ ఒక ఎయిర్లైన్ కంపెనీని రన్ చేయడమే చాలా కష్టమంటే అందులో లాభాలు సంపాదించడం అనేది ఇంకా కష్టం. అందుకే అప్పట్లో ఎయిర్లైన్స్ బిజినెస్ చేసే ఏ కంపెనీకి కూడా తక్కువ ధరకి ఫ్లైట్ టికెట్స్ ఇవ్వాలి అనే ఆలోచన కూడా ఉండేది కాదు. కానీ ఇక్కడే కెప్టెన్ గోపీనాథ్ గారు ఒక కొత్త థాట్ ప్రాసెస్ని ఇండియన్ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేసి 2003లో ఎయిర్ డెక్కన్ అనే కంపెనీని స్థాపించారు. ఎలా అంటే, అప్పటి వరకు ఎయిర్ ఇండియా, సహారా ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ అండ్ జెట్ ఎయిర్వేస్ లాంటి కంపెనీలు కస్టమర్స్ని తమ వైపుకు తిప్పుకోవడానికి ఫ్లైట్స్లో ఫుడ్, ఆల్కహాల్ అండ్ ఎంటర్టైన్మెంట్ లాంటి ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేసేవారు. దీనివల్ల ఫ్లైట్ టికెట్స్ కూడా చాలా ఎక్కువ ధర ఉండేవి. కానీ గోపీనాథ్ గారు వీటన్నింటినీ కట్ చేసి కేవలం ఆయన అందిస్తున్న ట్రావెలింగ్ సర్వీస్కి మాత్రమే టికెట్ ప్రైస్ని చార్జ్ చేసి ఇండియాలోనే ఫస్ట్ టైం లోకాస్ట్ ఏవియేషన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మై డియర్ ఆడియన్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, 2003 టైంకి ఇండియాలో అసలు లోకాస్ట్ ఏవియేషన్ అనే కాన్సెప్టే వర్క్ అవ్వదని చాలామంది అనుకున్నారు. కానీ ఈరోజు ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీలో లోకాస్ట్ ఏవియేషన్ మీద పనిచేసే కంపెనీలే 80%కి పైగా మార్కెట్ని రూల్ చేస్తున్నాయి, లైక్ ఇండిగో అండ్ స్పైస్ జెట్. అయితే అసలు ఎయిర్ డెక్కన్ కంపెనీ సక్సెస్ అవ్వడానికి కెప్టెన్ గోపీనాథ్ గారు ఇంప్లిమెంట్ చేసిన కొన్ని స్ట్రాటజీస్ చెప్తా చూడండి. స్ట్రాటజీ నెంబర్ 1, 1 రూపీ టికెట్. లోకాస్ట్ ఏవియేషన్లో టికెట్ ప్రైజెస్ ఎప్పుడూ కూడా చాలా తక్కువ ఉండాలి. సో టికెట్ ప్రైజెస్ని తగ్గించడానికి ఆయన ఫ్లైట్స్లో ఫుడ్, ఆల్కహాల్ అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎలాంటి ఎక్స్ట్రా ఇమ్యూనిటీస్ని ఆయన ప్రొవైడ్ చేసేవారు కాదు, అండ్ దానికి కస్టమర్స్ నుండి ఎక్స్ట్రా డబ్బు కలెక్ట్ చేసేవారు కాదు. సో దీనివల్ల టికెట్ ప్రైజెస్ అనేవి చాలా వరకు తగ్గాయి. అండ్ ఎయిర్ డెక్కన్ కంపెనీకి మార్కెటింగ్ చేయడానికి ఆయన 1 రూపీ టికెట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఫ్లైట్స్లో ఉన్న అన్ని సీట్స్ని ఒకటే ప్రైస్కి అమ్మకుండా వాటిని కొన్ని టైమ్ స్లాట్స్లో డివైడ్ చేసి అందరికంటే ముందు బుక్ చేసుకునే వాళ్ళకి 1 రూపాయికి, అండ్ అవి ఫిల్ అయ్యాక 500కి, అండ్ దాని తర్వాత 1000 అండ్ 2000. అలా ఎయిర్ డెక్కన్ కంపెనీలో 6000 రూపీస్ వరకు టికెట్ ప్రైజెస్ ఉండేవి. అయితే ఇక్కడ ఎంతమందికి 1 రూపాయికే టికెట్ వస్తుంది అనేది పక్కన పెడితే ఆ టికెట్స్ పొందడానికి చాలామంది ప్యాసింజర్స్ ఎయిర్ డెక్కన్లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేవారు. అంటే ఈ స్ట్రాటజీ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎంత బాగా పనిచేసిందో మీరే ఆలోచించండి. స్ట్రాటజీ నెంబర్ 2, ఆన్లైన్ బుకింగ్. 2003 టైంకి ఎవరైనా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలనుకుంటే దానికి కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా బుక్ చేసుకునేవారు. అలా బుక్ చేసుకున్నందుకు ఆ ట్రావెల్ ఏజెన్సీస్ ఎయిర్లైన్ కంపెనీస్ దగ్గర నుండి కొంత కమిషన్ ఛార్జ్ చేసేవి. సో అగైన్ ఆ కమిషన్స్ని కవర్ చేయడానికి ఎయిర్లైన్ కంపెనీలు ఆ బిల్స్ని ఫ్లైట్ టికెట్స్ మీద వేసేవి. సో ఇది గమనించిన కెప్టెన్ గోపీనాథ్ గారు ఎయిర్ డెక్కన్ కంపెనీలో సొంతంగా ఆన్లైన్లోనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే వెబ్సైట్ని డిజైన్ చేసి ఇంటర్నెట్లో టికెట్స్ని బుక్ చేసుకున్న ప్యాసింజర్స్కి వాటిని పోస్ట్ ద్వారా పంపించేవారు. స్ట్రాటజీ నెంబర్ 3, ఫోకసింగ్ ఆన్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్. ఎయిర్ డెక్కన్ కంపెనీ ఇనిషియల్ డేస్లో ఢిల్లీ అండ్ ముంబై లాంటి పెద్ద పెద్ద రూట్స్లో ట్రావెల్ చేయకుండా హైదరాబాద్ అండ్ విజయవాడ లాంటి చిన్న చిన్న రూట్స్లో ట్రావెల్ చేస్తూ అక్కడ ప్యాసింజర్స్కి ఫ్లైట్ సర్వీసెస్ని అందించేది. సో ఇలా కెప్టెన్ గోపీనాథ్ గారు ఇంట్రడ్యూస్ చేసిన లోకాస్ట్ ఏవియేషన్ అనే కాన్సెప్ట్ ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీలో మంచిగా సక్సెస్ అయ్యి ఎయిర్ డెక్కన్ కంపెనీ చాలా తక్కువ టైంలోనే 20%కి పైగా మార్కెట్ షేర్ని సంపాదించి సుమారు 4 కోట్ల మందికి పైగా పేద అలాగే మధ్యతరగతి భారతీయులని ఫస్ట్ టైం విమానాల్లో తిరిగేలా చేసింది. అయితే ఇదంతా చూస్తున్నప్పుడు అంతా బాగానే ఉంది కదా, మరి ఈ కంపెనీ ఎందుకు ఫెయిల్ అయింది అనే ఆలోచన మీకు రావచ్చు. దీనికి కారణమేంటో మీకు అర్థమయ్యేలా చాలా సింపుల్గా చెప్తా చూడండి. ఇండియాలో 100,000 రూపాయలకే కార్ ఇస్తానని చెప్పి రతన్ టాటా గారు ఎంతో కష్టపడి నానోని తయారు చేశారు. కానీ దాన్ని ఒక చీపెస్ట్ కార్గా మార్కెటింగ్ చేయడం వల్ల అది ఫెయిల్ అయింది. సో అలాగే ఎయిర్ డెక్కన్ కంపెనీ కూడా ఒక లోకాస్ట్ ఏవియేషన్ అని మార్కెటింగ్ చేయడం, 1 రూపాయికే ఫ్లైట్ టికెట్స్ ఇవ్వడం వల్ల ఈ కంపెనీకి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రెప్యుటేషన్ బిల్డ్ అవ్వలేదు. అండ్ దానితోపాటు ఈ ఎయిర్ డెక్కన్ ఫ్లైట్స్ డీలే అవ్వడం, కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ అంత బెటర్గా ఉండకపోవడం, అండ్ అలాగే కాంపిటీటర్ కంపెనీస్ చేసిన కొంత నెగిటివ్ పబ్లిసిటీ వల్ల 2006 వచ్చేటప్పటికి ఎయిర్ డెక్కన్ కంపెనీ భారీ నష్టాల్లో మునిగిపోయింది. సో ఎయిర్ డెక్కన్ కంపెనీ యొక్క కోర్ బిజినెస్ ఐడియానైతే గోపీనాథ్ గారు ఇచ్చారు, కానీ దాన్ని స్థాపించడానికి అవసరమైన డబ్బు మాత్రం కొంతమంది ఏంజల్ ఇన్వెస్టర్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఇచ్చారు. అయితే నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, కంపెనీని స్థాపించిన ఫౌండర్ ఎప్పుడూ కూడా ఆ కంపెనీ లాభాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా దాన్ని నిలబెట్టాలని అనుకుంటారు. కానీ ఆ కంపెనీలో డబ్బులు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్ మాత్రం ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఆ కంపెనీ లాభాల్లోకి వస్తుంది అని వెయిట్ చేసి ఒకవేళ అప్పటికి ఆ కంపెనీ లాభాల్లోకి రాకపోతే దాన్ని అమ్మేసి వాళ్ళ డబ్బు వెనక్కి ఇవ్వమని ఆ కంపెనీ ఫౌండర్స్ని ఫోర్స్ చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్గా ఎయిర్ డెక్కన్ కంపెనీలో కూడా ఇదే జరిగింది. అంటే
2006 టైంకి ఎయిర్ డెక్కన్ కంపెనీలో వస్తున్న నష్టాలు చూసిన ఇన్వెస్టర్స్ ఆ కంపెనీని అమ్మేయమని కెప్టెన్ గోపీనాథ్ గారిని ఫోర్స్ చేశారు. సో ఈ విషయం తెలిసిన కింగ్ఫిషర్ ఎయిర్వేస్ ఓనర్ విజయ్ మాల్యా 2007లో 550 crore పెట్టి ఎయిర్ డెక్కన్ని కొనేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎయిర్ డెక్కన్ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ కంపెనీని అమ్మేసినప్పుడు గోపీనాథ్ గారికి అండ్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి లాభాలు వచ్చాయి. సో ఎయిర్ డెక్కన్ని కొనే టైంకి విజయ్ మాల్యా దగ్గర ఆల్రెడీ ఒక ఫుల్ సర్వీస్ క్యారియర్ ఉంది, అదే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్. సో ఆయన కొత్తగా కొన్న ఈ ఎయిర్ డెక్కన్ కంపెనీ ఒక లోకాస్ట్ ఏవియేషన్ అవ్వడం వల్ల దానికి ఆ పేరు తీసేసి తన కంపెనీ పేరు పెడితే రెప్యుటేషన్ పెరుగుతుంది అనుకుని ఎయిర్ డెక్కన్ పేరుని తీసేసి కింగ్ఫిషర్ రెడ్గా మార్చారు. కానీ అనుకోకుండా 2008లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగి ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్లైన్ కంపెనీస్ కూడా భారీ నష్టాల్లో మునిగిపోయాయి, ఎక్సెప్ట్ ఇండిగో ఎయిర్లైన్స్. దీనికి కారణమేంటో నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ కేస్ స్టడీ చేశాను, ఇంకా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో అప్పటికే నష్టాల్లో నడుస్తున్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎయిర్ డెక్కన్ని కొన్న తర్వాత ఇంకా నష్టాల్లో మునిగిపోయి ఫైనల్గా 2012లో విజయ్ మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ని శాశ్వతంగా మూసేశారు. అయితే 2003లో కెప్టెన్ గోపీనాథ్ గారు ఇంట్రడ్యూస్ చేసిన లోకాస్ట్ ఏవియేషన్ అనే కాన్సెప్ట్ ఎయిర్ డెక్కన్ కంపెనీకి వర్క్ అవ్వకపోయినా తర్వాత కాలంలో ఆయన స్ట్రాటజీస్ని యూజ్ చేసి చాలా కంపెనీలు ఇండియన్ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాయి, లైక్ ఇండిగో, గోఫస్ట్, స్పైస్ జెట్ ఎక్సెట్రా. అయితే కింగ్ఫిషర్ మూతపడటంతో గోపీనాథ్ గారు కంప్లీట్గా తన ఎయిర్లైన్ బిజినెస్ని ఆపేశారా అంటే లేదు. మళ్ళీ ఆయన 2009లో ఒక కొత్త ఐడియాతో ముందుకు వచ్చారు, అదే డెక్కన్ 360. అంటే ఏ దేశంలో అయినా ఫ్యాక్టరీస్లో తయారైన సరుకుని ట్రైన్స్లో, షిప్స్లో అండ్ ట్రక్స్లో ఎలా అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారో సేమ్ అలాగే ఫ్లైట్స్లో కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. వాటినే కార్గో అండ్ ఎక్స్ప్రెస్ లాజిస్టిక్ ఫ్లైట్స్ అంటారు. అయితే 2009 టైంకి ఇండియాలో ఈ కార్గో బిజినెస్ అంతా కూడా విదేశీ కంపెనీలే చేస్తుండేవి. సో ఇది గమనించిన కెప్టెన్ గోపీనాథ్ గారు కార్గో అండ్ లాజిస్టిక్ సర్వీస్ని స్టార్ట్ చేసి ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఫార్మాసిటికల్స్, మెషినరీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్స్టైల్స్ లాంటి మెటీరియల్స్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసేవారు. అండ్ ఈ కంపెనీ కూడా సేమ్ ఎయిర్ డెక్కన్ లాగే మొదట్లో మంచి సక్సెస్ కొట్టి వితిన్ 9 మంత్స్లోనే ఇంటర్నేషనల్ మార్కెట్లో లాజిస్టిక్ సర్వీస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ కంపెనీగా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ అన్ఫార్చునేట్లీ గోపీనాథ్ గారు డెక్కన్ 360 కంపెనీ కోసం విమానాలని లీజ్కి తీసుకున్న కంపెనీలకి ఆన్ టైంలో బిల్స్ పే చేయకపోవడం వల్ల యునైటెడ్ ఏవియేషన్ సర్వీసెస్ అండ్ పటేల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అనే 2 కంపెనీలు డెక్కన్ 360 మీద కర్ణాటక హైకోర్టులో కేసు ఫైల్ చేశాయి. అండ్ ఈ కేసులో కర్ణాటక హైకోర్టు డెక్కన్ 360 కంపెనీని మూసేయమని తీర్పు ఇవ్వడంతో ఈ కంపెనీ 2011లో మూతపడింది. కానీ ఇక్కడితో కూడా గోపీనాథ్ గారి ఏవియేషన్ డ్రీమ్ అనేది ఆగిపోలేదు. 2017లో ఇండియన్ గవర్నమెంట్ దేశంలో ఉన్న చిన్న చిన్న సిటీస్ని కూడా ఫ్లైట్స్తో కనెక్ట్ చేయాలి అనే ఆలోచనతో ఉడాన్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఈ స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటంటే ఇండియాలో ఉన్న అన్ని ప్రాంతాలని ఫ్లైట్స్తో కనెక్ట్ చేసి ప్రజలని తక్కువ ధరకే ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేలా చేయాలి. సో 2011లో డెక్కన్ 360ని, 2012లో ఎయిర్ డెక్కన్ని కోల్పోయిన కెప్టెన్ గోపీనాథ్ గారు 2017లో మళ్ళీ ఎయిర్ డెక్కన్ కంపెనీ యొక్క రైట్స్ని కొనుక్కొని గవర్నమెంట్ లాంచ్ చేసిన ఈ ఉడాన్ స్కీమ్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఆయన కంపెనీకి ఇండియన్ ఏవియేషన్ మినిస్ట్రీ 34 రూట్స్ని అలోకేట్ చేసింది. అందుకే ఆయన 2018లో మళ్ళీ 1 రూపాయి టికెట్స్ని స్టార్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ 2020లో వచ్చిన కోవిడ్ వల్ల ఈ కంపెనీ మళ్ళీ భారీగా అప్పుల్లో మునిగిపోయి వాళ్ళ బిజినెస్ని క్లోజ్ చేసింది. సో ఫైనల్లీ ఈ కేసు గురించి రీసెర్చ్ చేసేటప్పుడు నాకు ఒక క్విటేషన్ గుర్తొచ్చింది, అదేంటంటే ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్. అంటే ఎవరొకరు దాన్ని సాధించే వరకు కూడా అది అందరికీ అసాధ్యంగానే అనిపిస్తుంది. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే 2003 టైంకి ఇండియాలో లోకాస్ట్ ఏవియేషన్ అనేది దాదాపు అన్ని కంపెనీలు అసాధ్యంగానే భావించాయి. కానీ కెప్టెన్ గోపీనాథ్ గారు దాన్ని సాధ్యం చేసి చూపించిన తర్వాత ఈరోజు ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా అండ్ ఎయిర్ ఇండియా లాంటి ఎన్నో కంపెనీలు అదే లోకాస్ట్ ఏవియేషన్ని రన్ చేస్తూ ఇండియాలో దాదాపు 80%కి పైగా మార్కెట్ని క్యాప్చర్ చేశాయి. నిజంగా ఇది ఒక ఇన్స్పిరేషన్. సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మా వీడియోని మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.